హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్వట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జయంత్ జే, హాయ్ సార్, ఐ హావ్ సీన్ యువర్ మెనీ వీడియోస్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. కైండ్లీ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ FUE అండ్ DHI టైప్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మెథడ్ అండ్ విచ్ మెథడ్ ఈస్ బెటర్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. చూడండి, ఒక్క మాటలో చెప్పాలంటే DHI కూడా FUEలో ఒక భాగం మాత్రమే. FUE అనేటువంటిది ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అనే బేసిక్ మెథడ్. అదే మెథడ్తో DHI కూడా పర్ఫామ్ చేస్తారు. ట్రెడిషనల్ FUEలో ఏం చేస్తాము అంటే ఫోర్సెప్స్తో గ్రాఫ్ట్స్ని ఇంప్లాంట్ చేస్తాము. దాంట్లో కూడా చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. అదే DHI లో అయితే ఇంప్లాంటర్ పెన్స్ సహాయంతో ఇంప్లాంటేషన్ చేస్తాం. ఇదే ఈ రెండింటికి బేసిక్ డిఫరెన్స్. అది కాకుండా వేరే ప్రత్యేకించి ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఈ రెండింటిలో బెస్ట్ మెథడ్ ఏది అంటే, మీరు బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ దగ్గర ఎప్పుడైతే చేపించుకుంటారో అదే బెస్ట్ మెథడ్ అవుతుంది. ఎందుకంటే DHI అనే మెథడ్ కనుక మీరు ఒక న్యూ కమర్ దగ్గర చేయించుకున్నా లేదా అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గర చేసుకున్నారనుకోండి, దాంతో కూడా మీకు ఎంతో నష్టమే జరుగుతుంది, తప్పిస్తే లాభం ఏమీ ఉండదు. అదే ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ దగ్గర మీరు FUE చేయించుకున్నా, అడ్వాన్స్ FUE చేయించుకున్నా కూడా మీకు అంతే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. బట్ ఇంప్లాంటర్ పెన్స్ కనుక అదే ఎక్స్పీరియన్స్ సర్జన్స్ వాడుతున్నారనుకోండి, రిజల్ట్ ఇంకా బెటర్గా వస్తుంది.